Hello friends, andariki namaskaram. Welcome back to DERANGULA MAHESH Telugu YouTube channel. Ee video lo manaku February nunchi ichchetuvanti ration lo mana prabhutvam konni kotta rules naithe pravesh pettadam jarigindi. Aa rules enti ane vivaralanni kuda telichestanu. Alage manaku vachana ration ration company lo bhaganga ee okati anedi link chesthe veellandarki kuda manaku 10 kg la biyan naithe uchitanga kuda pampini chestam anesaithe prakatinchadam jarigindi. Alage కొత్త కండిషన్స్ కొన్ని అమలు కాబోతున్నాయి. ఫిబ్రవరి నుంచి మనకు ఇంటింటికి రేషన్ పంపిణీలో భాగంగా మనకు 31 వరకు అయితే టైం ఉంది. ఆలోపు మీరు లింక్ అనేది చేయించుకోవాలి. ఆ వివరాలన్నీ కూడా నేను వీడియో ద్వారా అయితే తెలియజేయడం జరుగుతుంది. వీడియోని అయితే చివరి వరకు చూడండి. నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఒక సపోర్ట్ అయితే ఇవ్వండి. మీకోసం ఇంతగా కష్టపడుతున్నాను. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేసి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా సరే మన ఛానల్ చూస్తూ ఉంటే తప్పకుండా క్రింద ఎర్ర కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. సబ్స్క్రైబ్ బటన్ పై నొక్కి సబ్స్క్రైబ్ చేసుకొని సబ్స్క్రైబ్ అయిన వెంటనే పక్కనే గంట అనేది ఒకటి వస్తుంది. గంట పైన కొట్టి ఆల్ అని పెట్టుకుంటే ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా మీరు మిస్ అవ్వకుండా మీ మొబైల్ ద్వారా తెలుసుకోవచ్చు అన్నమాట. ఇక లేట్ చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మనకు వచ్చే నెల నుంచి ఫిబ్రవరి నుంచి మనకు ఇంటింటికి కూడా రేషన్ అనేది డోర్ డెలివరీ చేస్తామనేసి అయితే మన ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది. అందుకు తగినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేస్తుంది. అందులో భాగంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ ఒకటి అనేది లింక్ చేసుకోండి. లింక్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా మనకు వీళ్ళందరికీ మనకు 10 కేజీల బియ్యం కూడా ఉచితంగా అయితే పంపిణీ చేస్తామని కూడా చెప్పడం జరిగింది. మనకు 31 వరకు అయితే టైం అయితే ఇవ్వడం జరిగింది. 31 తారీఖు లోపు అయితే మీరందరూ కూడా ఈ పని అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. ఆ ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి సమాచారంలోకి అయితే మనం ఇప్పుడు వెళ్ళిపోదాం. ఇక్కడ చూసుకుంటే మీరు మనకు వచ్చే నెల నుంచి బయోమెట్రిక్ విధానాన్ని అయితే తీసివేస్తున్నారు. ఇదివరకు ఏంటంటే మనము ఈపోస్ మిషన్లో మన కార్డ్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మన పేరు అనేది సెలెక్ట్ చేసుకొని మనం వేలుముద్ర వేయాల్సి ఉండేదన్నమాట. ఇప్పుడు ఆ విధంగా కాకుండా మనకు ఓటీపీ విధానాన్ని అయితే వచ్చే నెల నుంచి ప్రవేశపెట్టబోతుంది. ఈ బయోమెట్రిక్ విధానాన్ని పూర్తిగా రద్దు చేసి మనకు ఓటీపీ విధానాన్ని అయితే ప్రభుత్వం అయితే తీసుకురాబోతుంది అనమాట. ఇది అనమాట ఒక కొత్త రూలు. ఇక్కడ చూసుకుంటే ఓటీపీతోనే రేషన్, బయోమెట్రిక్ విధానానికి ప్రభుత్వం చెక్, జిల్లాలోని చౌక డిపోల ద్వారా ఇకపై ఓటీపీ ఆధారిత సేవలు అందించనున్నారు. ఇప్పటి వరకు ప్రభుత్వ చౌక ధరల దుకాణాల ద్వారా సరుకుల కోసం ఈపోస్ యంత్రంపై బయోమెట్రిక్ వేలిముద్ర వేయాల్సి ఉండేది. ఇకపై ఆ అవసరం లేదు. ఆహార భద్రత కార్డు నెంబర్ చెప్పి దాని ఆధారంగా మొబైల్ నెంబర్ అనేది మొబైల్ నెంబర్కు వచ్చే ఓటీపీ చెబితే సరిపోతుంది, సరుకులను అయితే తీసుకోవచ్చు అనేసి మనకి ఇక్కడ ఒక సమాచారం అయితే రావడం జరిగింది. మనకు ఇదివరకు అయితే మనం ముందుగా చెప్పుకున్నట్టు వేలుముద్ర వేస్తేనే మనకు సరుకులు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా మన ప్రభుత్వం ఏం చేసిందంటే మనకు ఓటీపీ విధానాన్ని అయితే తీసుకురావడం జరిగిందనమాట. ఈ ఓటీపీ అనేది ఎంటర్ చేస్తే మనకు రేషన్ సరుకులు అనేటివి తీసుకోవచ్చు అనమాట. మనకు వచ్చే నెల నుంచి ఓటీపీ పద్ధతిని పగడ్బందీగా అమలు చేసేందుకు పౌర సరఫరాల శాఖ చర్యలు చేపట్టింది. ఇప్పటికే ప్రభుత్వ చౌక ధరల దుకాణాలకు ఆదేశాలు జారీ కావడంతో లబ్ధిదారుల ఆధారంతో మొబైల్ నెంబర్ లింక్ అయిందో లేదో పరిశీలించి లింక్ లేకుంటే మీ సేవ ఈ సేవలకు వెళ్ళి అనుసంధానం చేసుకోవాలనేసి అయితే డీలర్లు అయితే చెబుతూ ఉన్నారన్నమాట. మనకు ఏదైతే ముఖ్యంగా మీరు గమనించాల్సింది ఏంటంటే ఇంకా చాలామందికి మనకు ఆధార్ నెంబర్కు మొబైల్ నెంబర్ అనేది లింక్ చేసుకోలేదు, అలాగే బ్యాంక్ అకౌంట్కి మొబైల్ నెంబర్ అనేది లింక్ చేసుకోలేదు అనమాట. వీళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్ నెంబర్కి కానీ మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్కి కానీ మొబైల్ నెంబర్ మీరు వాడుతున్నటువంటి పర్మనెంట్గా వాడేటువంటి మొబైల్ అనేది లింక్ చేసుకోండి. ఇది ఖర్చుతో కూడిన పని ఏం కాదు, ఈజీగా లింక్ అనేది చేయిస్తారనమాట. లింక్ అనేది చేసుకుంటేనే మనకు వచ్చే నెల నుంచి రేషన్ ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీ యొక్క ఆధార్ నెంబర్ ఏదైతే ఉందో ఆధార్ నెంబర్కు మీరు పర్మనెంట్గా వాడేటువంటి మొబైల్ నెంబర్ను మీ సేవ ద్వారా కానీ ఈ సేవ ద్వారా కానీ మనకు వెళ్ళి యాడ్ అనేది చేసుకోండి. మీ మొబైల్ నెంబర్ అనేది లింక్ అని చేసుకోండి. లింక్ చేసుకుంటే ఆటోమేటిక్గా మన రైస్ కార్డుకు ఈ లింక్ అనేది అయిపోతుందన్నమాట. కార్డు అనేది మీకు వచ్చే నెల నుంచి ఇబ్బంది అనేది లేకుండా సరుకులను అయితే తీసుకోవచ్చు అనమాట. అనుసంధానం చేసుకోవాలని డీలర్లు అయితే చెబుతున్నారు. ఈపోస్ ద్వారా సరుకుల పంపిణీలో ఓటీపీ పద్ధతి 2 నెలల నుంచి ప్రయోగాత్మకంగా అమలవుతున్నా కూడా మనకు కొన్ని చోట్ల అయితే ఆల్రెడీ గత 2 నెలల నుంచి కూడా మనకి ఓటీపీ విధానాన్ని అయితే తీసుకురావడం జరిగింది. చాలామంది ఇంకా ఏంటంటే మనకు ఆధార్ కార్డు ఏదైతే ఉందో ఈ ఆధార్ కార్డుకు లింక్ అనేది చేయించుకోలేదన్నమాట. మొబైల్ నెంబరు లింక్ అనేది చేసుకుంటేనే మనకు వచ్చే నెల నుంచి రేషన్ సరుకులు తప్పనిసరిని మనకి ఇక్కడ తెలియజేయడం జరిగింది. ప్రభుత్వం నుంచి
వచ్చినటువంటి సమాచారం అన్నమాట. ఇక్కడ చూడవచ్చు మీరు ఓటీపీతోనే రేషన్, ఈ ఓటీపీ అనేది మీరు చెప్తేనే మీకు రేషన్ అనేది ఇస్తామని కూడా ఇక్కడ ప్రభుత్వం అయితే చెప్పడం జరిగిందనమాట. ఇంకా చాలామంది ఏంటంటే వాళ్ళక రైస్ కార్డులు అనేటివి మ్యాపింగ్ అనేది చేసుకోలేదు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా మ్యాపింగ్ అనేది చేసుకోండి. వచ్చే నెల నుంచి మీరు రేషన్ అనేది తీసుకోవాలంటే ఖచ్చితంగా మీ రైస్ కార్డు అనేది మ్యాపింగ్ కావాలి. అలాగే మీ ఆధార్ కార్డుకు ఓటీపీ మొబైల్ నెంబర్ అనేది లింక్ చేసుకోవాలి. ఆటోమేటిక్గా ఆధార్ కార్డుకు లింక్ అయితే రైస్ కార్డుకు ఆటోమేటిక్గా లింక్ అయిపోతుంది అనమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ విధానాన్ని అయితే అవలంబించాలని ప్రభుత్వం అయితే ఇక్కడ చెప్పడం జరిగింది. కరోనా నేపథ్యంలో బయోమెట్రిక్ను తాత్కాలికంగా నిలిపివేసి పూర్తిగా ఓటీపీ పద్ధతి ద్వారా సరుకులు పంపిణీ చేయాలని పౌర సరఫరాల శాఖ నిర్ణయించింది. దీంతో ఆధార్తో మొబైల్ నెంబర్ లింక్ అయి ఉంటేనే రేషన్ సరుకులు తీసుకునేందుకు సాధ్యపడనున్నది. ఇక్కడ చూడండి మళ్ళీ ఒకసారి చెప్పడం జరిగింది, ఆధార్ కార్డుకు ఖచ్చితంగా మొబైల్ నెంబర్ లింక్ అయి ఉంటేనే మనకు రేషన్ అనేది తీసుకునేందుకు అవకాశం ఉంది అని కూడా ఇక్కడ చెప్పడం జరిగిందనమాట. వాస్తవంగా ప్రజా పంపిణీ వ్యవస్థ ఆధార్తో రేషన్ కార్డు అనుసంధానంతోనే బయోమెట్రిక్ విధానం అమల్లోకి వచ్చింది. ఆ తర్వాత ఆధార్తో మొబైల్ నెంబర్లు అనుసంధానం అయ్యాయన్నారు. ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ మనకు మన రేషన్ కార్డ్ ఆధార్ నెంబర్ తీసుకెళ్తే కూడా మనకు ఈ లాక్డౌన్ నేపథ్యంలో ఏంటంటే మనకు రేషన్ కార్డు లేకపోయినా ఉన్నా కూడా మన యొక్క ఆధార్ నెంబర్ అనేది తీసుకెళ్తే మనకు రేషన్ ఇచ్చేవాళ్ళనమాట. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి రూల్స్తో మనకు ఆధార్ నెంబర్ని రేషన్ కార్డుకి అయితే లింక్ చేయడం జరిగిందనమాట. దానివల్ల నా దాదాపు 4 కోట్ల రేషన్ కార్డులను కూడా మనకు తీసివేయడం జరిగిందనమాట. ఈ విధంగా ప్రభుత్వం ఏంటంటే మనకు ఇప్పుడు కూడా అదే విధానాన్ని అయితే ఇక్కడ అమల్లోకి అయితే తీసుకురావడం జరిగింది. ఆధార్ బయోమెట్రిక్ గుర్తింపు ద్వారా సరుకులు పంపిణీ చేస్తున్న ప్రభుత్వం తాజాగా ఆధార్తో అనుసంధానమైన మొబైల్ నెంబర్కు వచ్చే ఓటీపీ ద్వారా సరుకులు పంపిణీ చేసేందుకు సిద్ధమైందనమాట. ఇప్పుడు ఆల్రెడీ మనకు రేషన్ కార్డుకు ఆధార్ కార్డుకు లింక్ అయిందనమాట. ఇంకా ఆధార్ కార్డుకు మొబైల్ నెంబర్ అనేది లింక్ చేసుకుంటే ఆటోమేటిక్గా రేషన్ కార్డు నెంబర్ వెంటనే ఎంటర్ చేస్తేనే మనకు మొబైల్ నెంబర్కి అయితే ఓటీపీ రావడం జరుగుతుంది. దాని ద్వారా మీరు సరుకులు పంపిణీ చేయొచ్చు అని కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. కొందరు లబ్ధిదారులకు మొబైల్ నెంబర్ లేకపోవడం, రిజిస్టర్ మొబైల్ నెంబర్లు పనిచేయకపోవడంతో సమస్యగా తయారైంది. లింక్ చేసుకునేందుకు ఈ నెలాఖరులోగా వెసులుబాటు అయితే కల్పించారు. ఇక్కడ చూడండి మనకు చాలామంది ఈ ఆధార్ కార్డు కూడా మొబైల్ నెంబర్ అనేది లింక్ చేస్తారు, కానీ ఆ మొబైల్ నెంబర్ పోయి ఉంటుంది, అలా వదిలేసింటారనమాట. అంటే వాళ్ళందరూ కూడా ఏంటంటే మళ్ళీ మీ మొబైల్ నెంబర్ అనేది లింక్ చేసుకోండి, నెలాఖరు వరకు అయితే సమయం అయితే ఇచ్చిన 31 లాస్ట్ డేట్ అనమాట. ప్రతి ఒక్కరు కూడా ఆ విధంగా లింక్ అయితే చేయించుకోండి. ఓటీపీ ఇలా ప్రభుత్వ చౌక ధరల దుకాణానికి సబ్సిడీ సరుకుల కోసం లబ్ధిదారులు డీలర్కు తమ ఆహార భద్రతా కార్డుకు సంబంధించిన 4 చివరి నెంబర్లు చెప్పాలి. ఈ పాస్ యంత్రంపై కార్డు నెంబర్లు ఫీడ్ చేస్తే సంబంధిత రిజిస్టర్డ్ మొబైల్కు ఓటీపీ వస్తుంది. ఓటీపీ చెప్పగానే డీలర్ దాన్ని ఫీడ్ చేస్తే సరుకుల పంపిణీకి ఆమోదం లభిస్తుంది. ఈ విధంగా అయితే వచ్చే నెల నుంచి రేషన్ అయితే పంపిణీ చేయనున్నారన్నమాట. ఈ రూల్స్ అన్నీ కూడా మీరు తెలుసుకోండి, మిమ్మల్ని భయపెట్టాలని కాదు. 31లో మొబైల్ నెంబర్ అనేది లింక్ చేసుకోకపోతే మీకు వచ్చే నెల నుంచి రేషన్ ఖచ్చితంగా ఇవ్వరు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ ఆధార్ కార్డుకు మొబైల్ నెంబర్ అనేది లింక్ చేసుకోండి. ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట అనేది కొట్టి ఆల్ అని పెట్టుకోండి.